నమస్కారం. మాటలకందని మధురానుభూతి ప్రేమ, అది అనిర్వచనీయం, అనంతం, సత్యం, శాశ్వతం. ఇన్ని భావనలను కలబోసిన ప్రేమకు ఓ రోజును కేటాయించడం పాశ్చాత్యులకే చెల్లింది. ప్రేమ కోసం వాలంటైన్ ప్రాణాలు కోల్పోయిన ఫిబ్రవరి 14కు ఆ గౌరవం దక్కింది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు సినిమాల్లో చిగురించిన 14 ప్రేమ దృశ్య కావ్యాలతో ముస్తాబైంది ఇవాల్టిమే ఈటివి టాకీస్. ప్రేమ కథలంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పాతాళ భైరవి. మహారాణి ఇందుమతి దేవిని ప్రేమించిన తోటరాముడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కుటిలోపాయలతో అతన్ని బుట్టలో వేసుకున్న నేపాళ మాంత్రికుడు పాతాళ భైరవికి బలిచ్చి ప్రపంచాన్ని తనగుపెట్లో పెట్టుకోవాలనుకుంటాడు. ప్రేమ బలంతో చివరకు తోటరాముడు యువరాణిని దక్కించుకుంటాడు. అల్లావుద్దీన్ కథల ఆధారంగా విజయవారు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారిని, నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం చేయగలవురా? మీరేం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. భలే డింబక భలే. ప్రేమ తన్నను ఎన్నిది ఏమని ఏమిధనాలు తెక్కునని తమసి తూచు ఆ రాజకుమారిని నిముషమే యుగముగ గడుపుమని ప్రేమ కోసమై బొలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. ప్రేమ కథల గురించి ప్రస్తావిస్తే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు దేవదాసు. శరత్ కళ నుంచి జాలువారిన ఈ దృశ్యకావ్యం తెలుగు తెరపై ప్రేమ కథలకు ఓ గుర్తింపు తీసుకొచ్చింది. పెద్దింటి అబ్బాయికి పేదింటి అమ్మాయికి పసి వయసులో చిగురించిన స్నేహం ప్రేమగా మొగ్గు తొడుగుతుంది. పెద్దల పుణ్యమాని ఈ ప్రేమ పెళ్లిదాకా వెళ్లలేదు. చివరికి ఇద్దరూ తనువు చాలించారు. ఆటా పాటలందు కవ్వించు కొంత కోణంగి మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో, కనులాద తూటము మళ్ళకు పోదాం పారులతో దాంతలో తెలో. ప్రాణంగా ప్రేమించు అర్థమైన అభిమానాలకు ఆచారాలు మా జీవితాలు పరిచేసి అంగీకరించండి. వీల్లేదు, నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవత. ఈ సుభసలారిన పిల్లల్ని మసలాడ కంట కట్టి గొంతుకు వస్తారా? మీ చదివి తెల్లవారనిస్తే ఉంది. పార్వతి నాకు అన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. పొరపాటు లేదో ఓడిపోలేదో, సుడిలో దూకి ఎదురీదక మునకే. దేవదాసు విడుదలైన దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆ స్థాయిని అందుకున్న మరో చిత్రం ప్రేమనగర్. కోడూరి కౌశలదేవి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దురలవాట్లకు బానిసైన కళ్యాణ్ణి వాళ్ళింట్లో సెక్రటరీగా చేసిన లత అనే అమ్మాయి మారుస్తుంది. అనంతరం వారి మధ్య ప్రేమ చిగురుస్తుంది, అది పెళ్లిదాకా వెళ్లదు. అప్పటికే ఆమె కోసం కథానాయకుడు ప్రేమనగర్ ను నిర్మిస్తాడు.
లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ అనడం మీ అధికారం పడడం నా పేదరికం సారీ అన్నానుగా లత దిస్ ఇస్ ఆల్ మై వీక్నెస్ వాటిలంటే నాకుండే బలహీనత తెల్లవారి వెలుగులా ఏరులా చల ఏరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నే అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా బాలు స్వప్నల మధ్య ప్రేమ కథతో తెరకెక్కిన వెండితెర దృశ్య కావ్యం మరో చరిత్ర. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలు స్వప్నలకు దేవదాసు పార్వతి లైలా మజ్ను రోమియో జూలియట్ సరసన స్థానాన్ని ఇచ్చింది. ప్రేమకు భాషాభేదాలు లేవని నిరూపించిన ఈ సినిమా కమల్ హాసన్ సరిత ఫిలిం కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోయింది. నాకేం తెలీదమ్మా, నువ్వు ఒక్క పేరు కొట్టి పారేసావా, ఇన్ని పుట్టుకొచ్చాయి. ఇంతకాలం మనం విడిపోయింది, ఇంతకాలం మనం విడిపోయింది మృత్యు వాళ్ళు కలవడానిక. బాలు ఇంతకు ముందే నన్ను నీతో లేవ తీసుకుపో బాలు. రా స్వప్నా.